ప్లానే గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ న్యూస్ కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోందా రైస్ మిల్లులే అడ్డాగా రవాణా సాగుతోందా ఆదోని రెవెన్యూ డివిజన్ లో ఏం జరుగుతోంది దీనికి సహకరిస్తున్నది ఎవరు పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటే అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు రైస్ మిల్లుల్లో సన్న బియ్యంగా మార్చి వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు చెక్ పోస్టులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఈ మాఫియాను అడ్డుకోలేకపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఈ మాఫియాకు సహకరిస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్లో ఎక్కువగా ఈ రేషన్ బియ్యం అడ్డదారిన తరలిపోతోంది ఆదోని ఆలూరు నియోజకవర్గాల నుంచి బియ్యాన్ని కర్ణాటక తరలిస్తున్నారు ఆదోని సిరిగుప్ప టర్నింగ్ ఆస్పరి బైపాస్ హోలగుంద ప్రాంతాల్లో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి అయితే హోలగుందలోని ఓ మిల్లులో దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే ప్రక్రియ సాగుతోంది రాత్రి వేళల్లో ఈ తతంగాన్ని నడుపుతున్నారు అంతేకాదు ఈ మాఫియా వెనుక లోకల్ పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు ఆలూరు చిప్పగిరి హోలగుంద హలహర్వి ఆస్పరి మండలాల నుంచి ఎక్కువగా బియ్యం ఈ రేషన్ మాఫియాకు చేరుతుంది కొందరు లబ్ధిదారుల నుంచే కాకుండా డీలర్లతోనే డైరెక్ట్ గా డీలింగ్స్ పెట్టుకుంటున్నారు ఒక్క హోలగుంద మండలానికే ప్రతి నెలా సుమారు నలబై తొమ్మిది వేల క్వింటాల్ల రేషన్ బియ్యం సరఫరా అవుతుంటే దాంట్లో ఎక్కువ శాతం ఇలా పక్కదారి పడుతోంది ఇటీవల చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని అధికారులు పట్టుకున్నారు అయితే ఓ రాజకీయ నాయకుడిదని తెలియడంతో వదిలేసినట్టుగా సమాచారం లబ్దిదారుల నుంచి ఏజెంట్ పది రూపాయల లెక్కన బియ్యం కొనుగోలు చేసి ఈ మాఫియాకు పద్నాలుగు రూపాయలకు అమ్ముతాడు వీళ్లు రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి కిలో ముప్పై ఐదు రూపాయల లెక్కన అమ్ముకుంటున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం వేల క్వింటాల రేషన్ రైస్ సరిహద్దులు దాటి కర్ణాటకకు వెళ్తోంది ప్రశ్నించాల్సిన ఖద్దర్ బాబులు కట్టడి చేయాల్సిన అధికారులకు కాసుల జబ్బు చేయడం బియ్యం మాఫియాకు బాగా కలిసొచ్చిందన్నది కర్నూలు జిల్లాలో నడుస్తున్న టాక్